ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా దైవభాషాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యః శుభస్వాగతం. హ్యః కార్యక్రమే సంస్కృతభారతీ ద్వితీయ పుస్తకే అపిచ తృతీయ పుస్తకే చ సమాస కుసుమావళి ప్రకరణ పునశ్చరణం కృతం. ఇదానీం సంస్కృతభారతి తృతీయ పుస్తకే శబ్దరూపాణి అధ్యయనం కరవామహై. సంస్కృతభారతి తృతీయ పుస్తకే పూర్వభాగే రఘువంశం ఇతి ప్రథమపాఠ, భర్తృహరిసుభాషితాని ద్వితీయపాఠ, వాల్మీకిరామాయణే కచ్చిత్ సర్గ తృతీయపాఠ, భగవద్గీతాయాం స్థితప్రజ్ఞలక్షణాని చతుర్థపాఠ, శివానందలహరి పంచమపాఠ, సౌందర్యలహరి పంచమ షష్ఠపాఠ, శివమహిమ్న స్తోత్రం సప్తమపాఠ, శ్రీకృష్ణ కర్ణామృతం అష్టమపాఠ, తదనంతరం నవమపాఠ శబ్దమంజరి. ఇదానీం శబ్దమంజరి పాఠస్థిత శబ్దరూపాణి అధ్యయనం కరవామహై. అనంతరం ఉత్తరభాగస్థిత ధాతురూపాణి చ అధ్యయనం కరవామహై అనంతర విభాగే. ప్రస్తుతం శబ్దరూపాణి అధ్యయనం కరవామహై. షట్చత్వారింశత్తమ పత్ర సంఖ్య, నవమపాఠ శబ్దమంజరి. దైవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా దేవభాష అధ్యయనానికి అందరికీ శుభస్వాగతం. నిన్నటి రోజున సంస్కృతభారతి ద్వితీయలో ఉన్నటువంటి సమాస కుసుమావళి ప్రకరణం, అలాగే సంస్కృతభారతి తృతీయ పుస్తకంలో ఉన్నటువంటి సమాస కుసుమావళి ప్రకరణం పునశ్చరణ చేశాం. ఇవాళ సంస్కృతభారతి తృతీయ పుస్తకంలో ఉన్నటువంటి శబ్దమంజరి పూర్వభాగంలో ఉన్నటువంటి శబ్దమంజరి అనే 9వ పాఠంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ సంస్కృత భారతి తృతీయ పాఠంలో పూర్వభాగ ఉత్తరభాగ 2 భాగాలు ఉన్నాయి. పూర్వభాగం అంతా శ్లోకాలు. అందులో మొదటి పాఠం శ్రీ మహాకవి కాళిదాస విరచిత రఘువంశం ప్రథమ పాఠం. ద్వితీయ పాఠం భర్తృహరి సుభాషితాలు. ఈ భర్తృహరి సుభాషితాలు మనం ఇంతకుముందు అధ్యయనం చేశాం. ద్వితీయ పుస్తకంలో భర్తృహరి సుభాషితాలు అధ్యయనం చేస్తూ వాటికి కొనసాగింపుగా తృతీయ సర్గలో ఉన్న భర్తృహరి సుభాషితాలు కూడా మనం అధ్యయనం చేశాం. అక్కడ 10 శ్లోకాలు, ఇక్కడ 10 శ్లోకాలు. తర్వాత తృతీయ పాఠ వాల్మీకి రామాయణ స్థిత కచ్చిత్ సర్గ, వాల్మీకి రామాయణ అయోధ్యకాండలో ఉన్నటువంటి కచ్చిత్ సర్గ. ఇంకా 4వ పాఠం స్థితప్రజ్ఞ లక్షణాలు, భగవద్గీతలోవి సాంఖ్యయోగం ద్వితీయాధ్యాయం. 5వ పాఠం శివానందలహరి 1-2 శ్లోకాలు. 6వ పాఠంలో సౌందర్యలహరి 1-2 శ్లోకాలు. 7వ పాఠం శివమహిమ్న స్తోత్రం 1-2 శ్లోకాలు. 8వ పాఠం శ్రీకృష్ణ కర్ణామృతం, లీలాశుకులు రచించింది, ఇందులో కొన్ని శ్లోకాలు. ఇప్పుడు ఇందులో 9వ పాఠం శబ్దమంజరి. అలాగే మనకు ఉత్తర భాగంలో కూడా 8 పాఠాలు ఉన్నాయి. అందులో ఉత్తంక చరితం, అంటే ఇదంతా గద్యభాగం. ఉత్తంక చరితం మహాభారతంలోది ఆదిపర్వం. 2వది స్వప్నవాసవ దత్తం. 3 జరద్గవ విడాల కథ. 4 నగరేశ్వరం ఘాటకం. 5 అంతరిక్ష విజయం. 6 జీర్ణఛత్రం. 7 సమాస కుసుమావళి, అది పూర్తి శమ్మనం. 8 ధాతవః ధాతురూపాణి. ఇవి తృతీయ పుస్తకంలో ఉన్న పాఠ్యాంశాలు. ఇప్పుడు మనం 46వ పటలో ఉన్నటువంటి శబ్దమంజరి విషయాల్ని, అందులో ఉన్న శబ్దాలను అధ్యయనం చేద్దాం. ఇంతకుముందు ద్వితీయ పుస్తకంలో హరంత పుంలింగ సాధారణ శబ్దాలు, హరంత శబ్దాలు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ హరంత స్త్రీలింగ సాధారణ శబ్దాలు పరిచయం చేస్తున్నారు. అంటే మనకు ప్రథమ ద్వితీయ పుస్తకాల్లో అజంత శబ్దాలు అయిపోయాయి ముఖ్యమైనవన్నీ. మొత్తం అన్ని శబ్దాలు అధ్యయనం చేయాలంటే అది ప్రత్యేకంగా శబ్దమంజరి అనే పుస్తకం ఉంది.
అందులో చాలా శబ్దాలు ఉన్నాయి. అది ఒక్కటి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలంటే మనకు 2-3 నెలలు పట్టవచ్చు. అది మనం తృతీయ వశం కూడా అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా శబ్దమంజరిలో ధాతువులు, శబ్దమంజరిలో శబ్దాలు, ధాతుమంజరిలో ధాతువులు, అవన్నీ కూడా మనం తర్వాత ప్రత్యేకంగా అధ్యయనం చేయొచ్చు. ప్రస్తుతం ముఖ్యమైన మాత్రం అధ్యయనం చేద్దాం. శబ్దమంజరి హలంత స్త్రీలింగ సాధారణ శబ్దాహ, పుట సంఖ్య 46. దకారాంత స్త్రీలింగ సంపత్ శబ్ద సంపద, సంపత్ శబ్ద సంపత్ శబ్ద సంపద, దకారాంత స్త్రీలింగ సంపత్ శబ్ద సంపద, దకారాంత స్త్రీలింగ సంపత్ శబ్ద సంపద, సంపత్ సంపదౌ సంపద ప్రథమావిభక్తి, సంపత్ సంపదౌ సంపద ప్రథమావిభక్తి. ఊరికే ప్రథమావిభక్తి మాత్రం పరిచయం చేశారు, మిగతావన్నీ కింద ఇచ్చారు చూడండి. ఇత్యాది ద్విషత్ శబ్దవత్, ఇత్యాది ద్విషత్ శబ్దవత్, ఈ మిగిలినవన్నీ కూడా ద్వితీయ పుస్తకంలో ద్విషత్ శబ్దం ఉంది. ద్వితీయ పుస్తకంలో ద్విషత్ శబ్దం, ద్విషత్ ఆ ద్విషత్ శబ్దంలో చెప్పాలి. అక్కడ ఎలా ఉంది, దకారాంత పుంలింగ ద్విషత్ శబ్ద దేవత, ఆ ద్విషత్ శబ్దంలో ద్విషత్, ద్విషదో, ద్విషద, హే ద్విషత్, హే ద్విషదో, హే ద్విషద, ద్విషదం, ద్విషదో, ద్విషద, ద్విషద, ద్విషద్భ్యాం, ద్విషద్భి, ద్విషదే, ద్విషద్భ్యాం, ద్విషద్భ్య, ద్విషద, ద్విషద్భ్యాం, ద్విషద్భ్య, ద్విషద, ద్విషదో, ద్విషదాం, ద్విషది, ద్విషదో, ద్విషత్సు, అలా చెప్పాలి. ఇది కూడా అలాగే చెప్పాలన్నమాట. సంపత్ సంపదో సంపద ప్రథమావిభక్తి, హే సంపత్, హే సంపదో, హే సంపద సంబోధన ప్రథమావిభక్తి, సంపదం సంపదౌ సంపద ద్వితీయావిభక్తి, సంపదే సంపద సంపద్భ్యాం సంపద్భి తృతీయావిభక్తి, సంపదే సంపద్భ్యాం సంపద్భ్య చతుర్థీయావిభక్తి, సంపద సంపద్భ్యాం సంపద్భ్య పంచమీభక్తి, సంపద సంపదో సంపదాం షష్ఠీయభక్తి, సంపది సంపదో సంపత్సు సప్తమీభక్తి. ఆ విధంగా చెప్పాలి. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక విశేషం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ, ద్వితీయ, తృతీయ పుస్తకాలు ఎప్పటికప్పుడు అనుబంధంగా మనం చదువుకుంటూ ఉండాలి. శేషం శబ్దవత్తు అని చెప్పేసి చెప్తుంటారు. ఆ మిగిలిన శబ్దాలు ఇంకో శబ్దంలా చెప్పాలి అంటారు. ఆ శబ్దాలన్నీ కూడా మనకు ద్వితీయలో ఉంటాయి, ప్రథమలో కూడా ఉండొచ్చు. అంటే ఎప్పటికప్పుడు మనం ఆ 2 పుస్తకాలు, మొత్తం 3 పుస్తకాలు దగ్గర పెట్టుకుంటుండాలి. ప్రథమ, ద్వితీయ, తృతీయ. అనంతరం ధకారాంత స్త్రీలింగ క్షుత్ శబ్ద ఆఖరి. ధకారాంత స్త్రీలింగ క్షుత్ శబ్ద, క్షుత్ శబ్ద, క్షుత్ శబ్ద ఆఖరి. క్షుత్, క్షుధౌ, క్షుధః ప్రథమావిభక్తి, క్షుత్, క్షుధౌ, క్షుధః ప్రథమావిభక్తి, హే క్షుత్, హే క్షుధౌ, హే క్షుధః సంబోధన ప్రథమావిభక్తి, హే క్షుత్, హే క్షుధౌ, హే క్షుధః సంబోధన ప్రథమావిభక్తి, క్షుధం, క్షుధౌ, క్షుధః ద్వితీయావిభక్తి. ఇక్కడ ఇచ్చారు చూడండి, శబ్దంలో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఇస్తారు. మిగిలిన శబ్దాలు ఏ శబ్దంలా చెప్పాలి అని చెప్తుంటారు సహజంగా. మామూలుగా పైన చెప్పాం కదా, ద్విషత్తు, సంపత్తు, ఆ రకంగానే ప్రత్యయాలు వస్తుంటాయి. సామాన్యంగా కొన్ని శబ్దాలు మనకు ముఖస్థమైన తర్వాత మిగిలిన శబ్దాలు సులభంగా వస్తాయి. కారణం ఏంటి, ప్రత్యయాలు సమానంగా ఉంటాయి అన్నమాట. అక్కడ ఇక్కడ హలంత శబ్దాలన్నీ ప్రత్యయాలు సుమారుగా అన్ని చోట్ల ప్రత్యయంగా సమానంగా ఉంటాయి. ప్రథమావిభక్తి బహువచనంలో ఏ హల్లు కనిపిస్తుందో అది ఆ హలంతం. ఇప్పుడు మనం మొదటి శబ్దంలో చెప్పాము సంపత్ శబ్ద, విడిదిస్తే ఆ శబ్దంలో ప్రథమావిభక్తి బహువచనం ఎలా ఉంది, ఎలా ఉంది, సంపత్ సంపదౌ సంపద, చివర ధకారం హల్లు ఉంది, అప్పుడు ధకారాంత శబ్దం అని చెప్పాను. అలాగే ఇక్కడ ధకారాంత స్త్రీలింగ క్షుత్ శబ్ద, క్షుత్, క్షుధౌ, క్షుతః ధా ఉంది, అంటే క్షుత్, ఇది ధకారాంత శబ్దం. ఇవన్నీ హలంతాలు, హల్లులు అంతంగా ఉన్నటువంటి శబ్దాలు హలంతాలు. క్షుత్, క్షుధౌ, క్షుధః ప్రథమావిభక్తి సంబోధన మనకు దీని ప్రకారం ఇక్కడ మార్పు ఉండదు. ప్రథమలో ఎలా ఉందో సంబోధన కూడా అలాగే ఉంటుంది. ముందు హే అనే ఉపసర్గ చేర్చడమే. హే క్షుత్, హే క్షుధౌ, హే క్షుధ సంబోధన ప్రథమావిభక్తి, క్షుధం, క్షుధౌ, క్షుధ ద్వితీయావిభక్తి, క్షుధ, క్షుద్భ్యాం, క్షుద్భి తృతీయావిభక్తి, క్షుధే, క్షుద్భ్యాం, క్షుద్భ్య చతుర్థీయావిభక్తి, క్షుధ, క్షుద్భ్యాం, క్షుద్భ్య పంచమీభక్తి, క్షుధ, క్షుధో, క్షుధాం షష్ఠీయావిభక్తి, క్షుధి, క్షుధో, క్షుత్సు సప్తమీభక్తి, ఏవం యుత్ కర్మవిత్, యుత్ మర్మవిత్ ఇత్యాదయః. యుత్ కూడినవాడు, కూడినది, మర్మవిత్ మర్మ అంటే రహస్యం, రహస్యం తెలిసినది,
తర్వాత తృతీయం నకారాంత స్త్రీలింగ సీమన్ శబ్ద హద్దు సరిహద్దు తెలుగులో ఎల్లలు అంటాం సరిహద్దులు సీమన్ శబ్ద సీమ ఇది నకారాంతం ఈ నకారాంతం అని ఎలా చూస్తుంది ప్రథమ వ్యక్తి బహువచనం చూడండి సీమ సీమానౌ సీమానః చివరి నకారం ఉంది ఇలాంటి శబ్దం మనం ద్వితీయలో ఒకటి చదువుకున్నాం పుంలింగంలో రాజన్ శబ్ద రాజన్ శబ్దంలా ఉంటుంది ఇది అంచేది మొదటి ప్రథమావ్యక్తి మాత్రమే ఇచ్చారు మిగిలినవన్నీ కూడా రాజన్ శబ్దంలా చెప్పారు సీమ సీమానౌ సీమానః ఇత్యాది రాజన్ శబ్దవత్ హే సీమన్ హే సీమానౌ హే సీమానః సీమానం సీమానౌ సీమ్నః అక్కడ ఏమైంది రాజానం రాజానౌ రాజ్ఞః వచ్చింది ఇక్కడ సీమానం సీమానౌ సీమ్నః అని వచ్చింది సీమ్నా సీమభ్యాం సీమభిః తృతీయ సీమ్నే సీమభ్యాం సీమభ్యః చతుర్థి సీమ్నః సీమభ్యాం సీమభ్యః పంచమి సీమ్నః సీమ్నోః సీమ్నాం షష్ఠి సీమ్ని సీమని సీమ్నోః సీమసు ఆ శబ్దంలో చెప్పమన్నప్పుడు ఆ శబ్దంలో ఉన్న ప్రత్యయాలే చూసుకోవాలి రాజని శబ్దంలో సప్తమ విభక్తిలో ఏకవచనంలో రెండు రూపాలు కనిపిస్తాయి సీమ్ రాజ్ఞి రాజని అలాగే ఇక్కడ కూడా సీమ్ని సీమని సీమ్నోహ సీమసు అని చెప్పాలి ఏవం దామా ఇచ్చేద దామా అంటే పూలమాల దామా దామానో దామానః అలా చెప్పాలన్నమాట అనంతరం చకారాంత ఫకారాంత ఫకారాంత స్త్రీగా కకుప్ శబ్ద దిక్కు కకుప్ శబ్ద దిక్కు కకుప్ ఇక్కడ ఇది ఫకారం ఫకారం ఎందుకు చెప్పారు ఈ శబ్దంలో ప్రథమావిభక్తి బహువచనంలో భ ఉంటుంది ఉదాహరణ చూడండి కకుప్ కకుభవు కకుభ కకుప్ కకుభవు కకుభ ప్రథమావిభక్తి హే కకుప్ హే కకుభవు హే కకుభ సంబోధన ప్రథమావిభక్తి కకుభం కకుభవు కకుభ ద్వితీయావిభక్తి కకుభ కకుభ్యాం కకుభ్యః తృతీయావిభక్తి కకుభే కకుభ్యాం కకుభ్యః చతుర్థీయావిభక్తి కకుభ కకుభ్యాం కకుభ్యః పంచమీవిభక్తి కకుభ కకుభోః కకుభాం షష్ఠీయవిభక్తి కకుభి కకుభోః కకుప్సు సప్తమీ విభక్తి అనంతరం ఐదు రేఫాంత స్త్రీలింగో గీర్ శబ్ద వాక్కు రేఫాంత శబ్దంలో స్త్రీలింగ గీర్ శబ్ద వాక్కు గీహి గిరౌ గిర ప్రథమావిభక్తి రేఫ అంటే రకారం ఇప్పుడు గీర్ శబ్దం ప్రథమావిభక్తి ఎలా వచ్చింది గీహి గిరౌ గిర చివర రా ఉంది అంచేది రకారాంతం అనమాట రకారాంతం రకారానికి సంస్కృతంలో రకారానికి రేఫ అని కూడా పేరుంది రేఫ అంటే రకారం రేఫాంత స్త్రీలింగో గీర్ శబ్ద వాక్కు గీహి గిరౌ గిర ప్రథమావిభక్తి హే గీహి హే గిరౌ హే గిర సంబోధన ప్రథమావిభక్తి గిరం గిరౌ గిర ద్వితీయావిభక్తి గిరా గీర్భ్యాం గీర్భిః తృతీయావిభక్తి గిరే గీర్భ్యాం గీర్భ్యః చతుర్థీయావిభక్తి గిర గీర్భ్యాం గీర్భ్యః పంచమీవిభక్తి గిర గిరో గిరాం షష్ఠీయావిభక్తి గిరి గిరోః గీర్షు సప్తమీవిభక్తి ఏవం పూహ్ ధూహ్ ఇత్యాదయ పరిఫుల్లమైనది ధూళి అని అర్థం వీటికి ఇలాంటివన్నీ కూడా తర్వాత ఆరు వకారాంత స్త్రీలింగో దివ్ శబ్ద స్వర్గము వకారాంత స్త్రీలింగో దివ్ శబ్ద స్వర్గము దివ్ చివర వకారం ఉంది దివ్ శబ్ద జౌహ్ దివౌ దివ ఇక్కడ విశేష శబ్దాల్లో ఇవన్నీ విశేష శబ్దాలు ఇవన్నీ సాధారణ శబ్దాలే ఈ సాధారణ శబ్దాల్లో తర్వాత విశేష శబ్దాలు ఉంటాయి మనకు విశేష ఈ సాధారణ శబ్దాల్లో కొంచెం ప్రత్యయాలు కొన్ని కొన్ని చోట్ల తేడాగా ఉంటుంది భిన్నంగా ఉంటాయి ఇక్కడ జౌహ్ ప్రధాన వ్యక్తి ఏకవచనంలో జౌహ్ వచ్చింది తర్వాత దివౌ మారిపోయింది ఇది గుర్తుపెట్టుకోవాలి జౌహ్ దివౌ దివ ప్రథమావిభక్తి హే జౌహ్ హే దివౌ హే దివ సంబోధన ప్రథమావిభక్తి దివం దివౌ దివ ద్వితీయావిభక్తి దివ ద్యుభ్యాం ద్యుభిః తృతీయావిభక్తి దివే ద్యుభ్యాం ద్యుభ్యః చతుర్థీయావిభక్తి దివ ద్యుభ్యాం ద్యుభ్యః పంచమీవిభక్తి దివ దివోః దివాం షష్ఠీయావిభక్తి దివి దివోః ద్యుషు సప్తమీవిభక్తి అనంతరం చకారాంత స్త్రీలింగో దిక్ శబ్ద దిక్కు దిక్ దిశౌ దిశ ప్రథమావిభక్తి చివర షకారం ఉంది కనుక షకారాంతమైంది దిక్ దిశౌ దిశ ప్రథమావిభక్తి హే దిక్ హే దిశౌ హే దిశ సంబోధన ప్రథమావిభక్తి దిశం దిశౌ దిశ ద్వితీయావిభక్తి దిశే దిగ్భ్యాం దిగ్భ్యః చతుర్థీయావిభక్తి దిశ దిగ్భ్యాం దిగ్భ్యః పంచమీవిభక్తి దిశ దిశోః దిశాం షష్ఠీయావిభక్తి దిశి దిశోః దిక్షు సప్తమీవిభక్తి ఏవం దృక్ యాదృక్ తాదృక్ ఇత్యాదయ దృక్ దృక్ అంటే దృష్టి యాదృక్ తాదృక్ యాదృక్
ఏ విధంగా ఉన్నదో తాదృక్ ఆ విధంగా, ఏ దృష్టితో ఉన్నదో ఆ దృష్టితో ఉన్నదో అని అర్థం. అనంతరం సకారాంత స్త్రీలింగ సుమనశ్శబ్ద, సకారాంత స్త్రీలింగ సుమనశ్శబ్ద, సుమనస్ శబ్ద సకారం అర్థమేమిటి, మంచి మనస్సు కలది. సుమనాహ సుమనసౌ సుమనస ప్రథమా విభక్తి, హే సుమనాహ హే ఇది అది వేదశబ్దవత్తు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, ఒక ఆ శబ్దం ఎలా చెప్పాలో, ఇంకో ఏ శబ్దం ఎలా చెప్పాలో అది ఇక్కడ ఇస్తుంటారు. ఇక్కడ వేదశబ్దం ఇచ్చారు. ఇది మనకు ద్వితీయలో ఒకసారి పరిశీలించినట్లయితే వేదశబ్దం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అక్కడ సంబోధనలో హే వేధ అని వచ్చింది, వేధాహ వేధసో వేధసహ, హే వేధ హే వేధసో హే వేధసహ అని వచ్చింది. ఇక్కడ కూడా అలాగే చెప్పాలి, సుమనాహ సుమనసౌ సుమనసహ ప్రథమా విభక్తి, హే సుమనః హే సుమనసౌ హే సుమనసహ సంబోధన ప్రథమా విభక్తి, సుమనసం సుమనసౌ సుమనసహ ద్వితీయ విభక్తి, సుమనసా సుమనోభ్యాం సుమనోభి తృతీయ విభక్తి, సుమనసే సుమనోభ్యాం సుమనోభ్య చతుర్థీయ విభక్తి, సుమనస సుమనోభ్యాం సుమనోభ్య పంచమీ విభక్తి, సుమనస సుమనసో సుమనసాం షష్ఠీయ విభక్తి, సుమనసి సుమనసో సుమనస్సు సప్తమీ విభక్తి ఇది చెప్పాలి. అందుకని కింద ఇత్యాది వేదశబ్దవుతుందని చెప్పారు కనుక వేదశబ్దం ఎలా ఉందో దాని ప్రకారం చెప్పాం అన్నమాట ఇదంతా కూడా. ఇప్పుడు హరంత స్త్రీలింగాల్లో 8 శబ్దాలు అయిపోయి, హరంత నపుంసకలింగ శబ్దాల్లో నపుంసకలింగ సాధారణ శబ్దాల్లో మొదటిది తకారాంత నపుంసకలింగ తుదశబ్ద, తుదత్ తుదత్ శబ్ద తుదశబ్ద ప్రేరేపించున్నది, తుదత్ తుదతి తుదత్ తుదంతి తుదతి తుదంతి తుదత్ తుదంతి తుదతి తుదంతి. ఏకవచనంలో ఒక రూపం ఒకే రూపం ఉన్నది, ద్వివచనంలో 2 రూపాలు ఉన్నాయి, బహువచనంలో 1 రూపం. అంచేత ఇక్కడ అజాగ్రత్తగా గమనించాలి, తుదత్ అది ఏకవచనం, తుదంతి తుదతి ద్వివచనం, తుదంతి బహువచనం. మరి ద్వివచనం బహువచనంలో కొంచెం తేడా ఉంది, ఆ వైవిధ్యాన్ని గుర్తించాలి. తుదంతి అన్నప్పుడు దీర్ఘం ఉంది, బహువచనంలో తుదంతి అక్కడ దీర్ఘం లేదు, అది గమనించాలి. తుదత్ తుదంతి తుదతి తుదంతి ప్రథమా విభక్తి, హే తుదత్ హే తుదంతి హే తుదతి హే తుదంతి సంబోధన ప్రథమా విభక్తి, తుదత్ తుదంతి తుదతి తుదంతి. ఇక్కడ జాగ్రత్తగా గమనం చూస్తుంది ఏంటంటే నపుంసకలింగాల్లో ఇది ఒక సామాన్య సూత్రం, నపుంసకలింగ శబ్దాల్లో ప్రథమా విభక్తి ఎలా ఉంటుందో ద్వితీయ కూడా అలాగే ఉంటుంది. సంబోధన ద్వితీయ ప్రథమ సంబోధన ద్వితీయ 3 ఒకే విధంగా ఉంటాయి, అది గమనించాలి. అజంతాల్లోనూ అలాగే ఉన్నాయి కదా, ఉదాహరణ చూడండి, జ్ఞానం జ్ఞానే జ్ఞానాని అది ప్రథమ, ద్వితీయలో కూడా జ్ఞానం జ్ఞానే జ్ఞానాని అలా వచ్చాయి. అలాగే ఇది కూడా ప్రథమ సంబోధన, ఈ నపుంసకలింగాల్లో కొన్ని హరంతాల్లో ముఖ్యంగా ప్రథమ సంబోధన ద్వితీయ ఒకే విధంగా ఉంటుంటాయి. ఈ సామాన్య సూత్రం ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. శేషం మరుశబ్దవత్తు అని చెప్పారు. ఈ మరుశబ్దం అక్కడ ఉంది ద్వితీయలో ఉన్నది, మరుశబ్దం ద్వితీయలో ఉన్నది, ద్వితీయ వరకు ద్విభక్తి ద్వితీయ విభక్తి వరకు ఇక్కడ ఇచ్చారు, తృతీయ నుంచి మరుశబ్దవత్తు అని చెప్పారు. మరుశబ్దంలో ఎలా చెప్పారో ఎలా ఉన్నాయో అలా చెప్పారు. అంటే అక్కడ ఎలా ఉంది, మరుత మరుద్భ్యాం మరుద్భి, మరుదే మరుద్భ్యాం మరుద్భ్య, మరుత మరుద్భ్యాం మరుద్భ్య, మరుత మరుతో మరుతాం, మరుతి మరుతో మరుత్సు అని చెప్పారు. అక్కడ మరుశబ్దం, మరుత్ అంటే వాయువు. అదే ప్రకారం ఇక్కడ ఎలా చెప్పాలి, తుదత తుదద్భ్యాం తుదద్భి తృతీయ విభక్తి, తుదతే తుదద్భ్యాం తుదద్భ్య చతుర్థీయ విభక్తి, తుదత తుదద్భ్యాం తుదద్భ్య పంచమీ విభక్తి, తుదత తుదతో తుదతాం షష్ఠీ విభక్తి, తుదతి తుదతో తుదత్సు సప్తమీ విభక్తి. ఏవం భాత్ ఉల్లసత్ ఇచ్చారయ, భాత్ ప్రకాశించున్నది ప్రకాశించున్నది, ఉల్లసత్ వికసించున్నది. తర్వాత రెండోది తకారాంత నపుంసకలింగ పచచ్ఛబ్ద వండునది, పచత్ శబ్ద పచచ్ఛబ్ద పచచ్ఛబ్ద వండునది, పచత్ పచతి పచతి పచంతి, పచత్ పచతి పచంతి, పచత్ ఏకవచనం, పచతి ద్వివచనం, పచంతి బహువచనం. పచత్ పచతి పచంతి ప్రథమా విభక్తి, హే పచత్ హే పచతి హే పచంతి సంబోధన ప్రథమా విభక్తి, పచత్ పచతి పచంతి
ద్వితీయ విభక్తి. ఇక్కడ ఏకవచనంలో హల్ పచత్, ద్వివచనంలో పచతీ ఉంది, బహువచనంలో పచంతి అని ఉంది. ఎక్కడ దీర్ఘం ఉందో ఎక్కడ ఎక్కడ దీర్ఘం లేదో గమనించాలి. ఇది కూడా శేషం మరుచ్ఛద్దవత్ పైన చెప్పినట్టే. పచతా పచద్భ్యాం పచద్భి తృతీయ విభక్తి, పచతే పచద్భ్యాం పచద్భ్య చతుర్థీయ విభక్తి, పచత పచద్భ్యాం పచద్భ్య పంచమీ విభక్తి, పచత పచతో పచతాం షష్ఠీ విభక్తి, పచతి పచతో పచత్సు సప్తమీ విభక్తి. ఏవం గచ్చత్ భవత్ దీవ్యత్ మాద్యత్ ఇత్యాదయ. ఇవన్నీ ధాతుజ నామవాచకాలు అంటారు, ధాతువుల్లోంచి ఏర్పడిన నామవాచకాలు. గచ్చత్ పచత్ అంటే వండునది అని ఉంది కదా, అలాగే గచ్చత్ వేడునది, భవత్ ఉండునది, అలాగే దీవ్యత్ ప్రకాశించున్నది, మాద్యత్ వికసించున్నది. మాద్యత్ అంటే మదించున్నది అని కూడా అర్థం ఉంది. ఇత్యాదయ మొదలైనవి. అనంతరం తకారాంతర పుంసకలింగ మహత్శబ్ద గొప్పది, మహత్శబ్ద గొప్పది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ శబ్దాలన్నీ కూడా పుంలింగంలో కూడా ఉంటాయి, అక్కడ అవన్నీ కూడా మరుశబ్దంలా చెప్పాలి పుంలింగంలో. ఇక్కడ నపుంసకలింగం గనక మొదటి మూడు విభక్తులు ఇస్తున్నారు, మిగతావి మరుశబ్దంలా చెప్పాలన్నమాట. తక ఇక్కడ మరుత్ అలా చెప్పాలి, మహత్ కూడా అలా చెప్పాలి. మహత్ మహతి మహాంతి ప్రథమ విభక్తి. మార్పులు ఎక్కడ ఉంటే అక్కడ ఆ రూపాలు ఇస్తారు, మార్పులు లేనప్పుడు ఆ శబ్దం లాగానే చెప్పాలి. మహత్ మహతి మహాంతి, మహతి ఉంది, మహాంతి అక్కడ హకారాయణ దీర్ఘం ఉంది, అది గమనించాలి. ఏకవచనం ద్వివచనంలో హకారాయణ దీర్ఘం లేదు, బహువచనంలో మాత్రమే హాకి దీర్ఘం ఉంది. మహత్ మహతి మహాంతి ప్రథమాభిభక్తి, హే మహత్ హే మహతి హే మహాంతి సంబోధన ప్రథమాభిభక్తి, మహత్ మహతి మహాంతి ద్వితీయాభిభక్తి, మహతా మహద్భ్యాం మహద్భి తృతీయాభిభక్తి, మహతే మహద్భ్యాం మహద్భ్య చతుర్థీయభక్తి, మహత మహద్భ్యాం మహద్భ్య పంచమే విభక్తి, మహత మహతో మహతాం షష్ఠీ విభక్తి, మహతి మహతో మహత్సు సప్తమీ విభక్తి. ఇలా మనకు హరంత శబ్దాల్లో కొన్ని ఇచ్చారు. అలాగే ఇప్పుడు పుట సంఖ్య 48 దకారాంత నపుంసకలింగో హృత్ శబ్ద మనస్సు, హృత్ శబ్ద హృత్ శబ్ద దకారాంత నపుంసకలింగో హృత్ శబ్ద మనస్సు, హృత్ హృది హృంది హృత్ హృది హృంది ప్రథమ విభక్తి, హే హృత్ హే హృది హే హృంది. ఇక్కడ ప్రత్యయాలు భిన్నంగా ఉంటుంటాయి, అది జాగ్రత్తగా గమనించాలి. హృత్ తకారం ఉంది, హృదీ ది పొల్లుంది, హృంది నకార తకారాలు ఉన్నాయి, అది గమనిస్తుండాలి. హృత్ హృదీ హృంది ప్రథమ విభక్తి, హే హృత్ హే హృది హే హృంది సంబోధన ప్రథమాభిభక్తి, హృత్ హృది హృంది ద్వితీయాభిభక్తి. శేషం ద్విషత్ శబ్దవత్, ద్విషత్ శబ్దవత్, ద్విషత్ శబ్దం ఉంది కదా మనకు ద్వితీయలో, ఆ శబ్దంలో చెప్పాలి. హృదా ద్విషద ద్విషద్భ్యాం ద్విషద్భి, ద్విషదే ద్విషద్భ్యాం ద్విషద్భ్య, ద్విషద ద్విషద్భ్యాం ద్విషద్భ్య, ద్విషద ద్విషదోహ ద్విషదాం, ద్విషది ద్విషదోహ ద్విషత్సు, అలా ఉంటాయి ద్విషత్ శబ్దంలో రూపాలు. అలాగే ఇక్కడ కూడా ఎంత చెప్పాలి, హృదా హృద్భ్యాం హృద్భి తృతీయ విభక్తి, హృదే హృద్భ్యాం హృద్భ్య చతుర్థీయ విభక్తి, హృద హృద్భ్యాం హృద్భ్య పంచమ విభక్తి, హృద హృదో హృదాం షష్ఠీ విభక్తి, హృది హృదో హృత్సు సప్తమే విభక్తి. ఏవం సముత్ పాపనుత్ ఇత్యాదయ. సముత్ సమన్వయించున్నది, పాపనుత్ పాపమును పోగొట్టున్నది. తర్వాత నకారాంతన పుంసకలింగో నామని శబ్ద, నకారాంతన పుంసకలింగో నామని శబ్ద పేరు. కిం తవ నామ అంటుంటాం, భవతః నామ కిం మీ పేరేమిటి, కిం తవ నామ నీ పేరేమిటి, నామ పేరు. నకారాంతన పుంసకలింగో నామని శబ్ద పేరు. ఇక్కడ ద్వివచనంలో రెండు రూపాలున్నాయి, సంబోధనలో కూడా రెండేసి రూపాలున్నాయి. ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ ఒకే విధంగా ఉంటాయి, సంబోధనలో కొంచెం మార్పు ఉంది. ఇక్కడ ఏకవచన ద్వివచనంలో రెండేసి రూపాలున్నాయి, ప్రథమ ద్వితీయ విభక్తుల్లో మాత్రం ద్వివచనంలో మాత్రమే రెండేసి రూపాలున్నాయి, అది గమనించాలి. నామ నామ్నీ నామని నామాని, నామ ఏకవచనం, నామ్నీ నామని ద్వివచనం, నామాని బహువచనం, నామ
నామ్ని నామని నామాని ప్రథమ విభక్తి హే నామన్ హే నామ ఏకవచనంలో రెండు ఉన్నాయి రూపాలు హే నామన్ హే నామ హే నామ్ని హే నామని హే నామాని సంబోధన ప్రథమ విభక్తి తర్వాత నామ నామ్ని నామని నామాని ద్వితీయ విభక్తి శేషం రాజన్ శబ్దవత్తు రాజన్ శబ్దం పుంలింగంలో ఎలా ఉంది రాజ్ఞ రాజభ్యాం రాజభి రాజ్ఞే రాజభ్యాం రాజభ్య రాజ్ఞ రాజభ్యాం రాజభ్య రాజ్ఞ రాజ్ఞో రాజ్ఞాం రాజ్ఞి రాజని రాజ్ఞో రాజసు అలా చెప్పాలి ఇవి కూడా నామ్నా నామభ్యాం నామభి తృతీయాభ్యక్తి నామ్నే నామభ్యాం నామభ్య చతుర్థీభ్యక్తి నామ్న నామభ్యాం నామభ్య పంచమీభ్యక్తి నామ్న నామ్నో నామ్నా షష్ఠీభ్యక్తి నామ్ని నామని నామ్నో నామసు సప్తమీభ్యక్తి అక తర్వాత సకారాంతరపంసకునిగా మనశ్శబ్ద మనకు చాలా చోట్ల వస్తుంటుంది ఇది విశేషమైన శబ్దం మనశ్శబ్ద సకారాంతరపంసకునిగా మనశ్శబ్ద మనస్సు చాలా ముఖ్యమైన శబ్దం అండి ఇది మనశ్శబ్దం దీనిలాగానే వయశ్శబ్దం యశశబ్దం పయశ్శబ్దం తేజశబ్దం చాలా శబ్దాలు ఈ శబ్దంలాగానే చెప్తుండాలి మనకు చాలా చోట్ల శ్లోకాల్లోనూ సంస్కృత వాక్యాల్లోనూ సంస్కృత అలాగే ఉపనిషత్తుల్లో మంత్రాల్లోనూ అనేక పదాలు ఇలాంటి పదాలు కనిపిస్తుంటాయి మనశ్శబ్దం వయశ్శబ్దం పయశ్శబ్దం శ్రేయశబ్దం యశశబ్దం తేజశబ్దం అద్భుతంగా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ పదాలు అనేక రూపాల్లో కనిపిస్తుంటాయి ఈ శబ్దం జ్ఞాపకం పెట్టుకుంటే విభిన్న పదాలు మనకు ఈ శబ్దంలాగానే చెప్పడం తెలుస్తుంది అప్పుడు సంస్కృత శ్లోకాల్లో కానీ వాక్యాల్లో కానీ ఉన్న విశేషాలు తెలుస్తాయి మనహ మనసి మనాంసి ప్రథమ వ్యక్తికి జాగ్రత్తగా గమనించారండి మనసీ అన్నప్పుడు దీర్ఘం ఉంది మనాంసి అన్నప్పుడు నాకు దీర్ఘం ఉంది సున్నా ఉంది మనహ మనసి మనాంసి ప్రథమ వ్యక్తికి హే మనహ హే మనసి హే మనాంసి సంబోధన ప్రథమవ్యక్తి మనహ మనసి మనాంసి ద్వితీయాభ్యక్తి శేషం వేదశబ్దవత్తు వేదశబ్దం ఎలా చెప్పారు తృతీయ నుంచి వేధస వేధోభ్యాం వేధోభి వేధసే వేధోభ్యాం వేధోభ్య వేధస వేధోభ్యాం వేధోభ్య వేధస వేధసో వేధసాం వేధసి వేధసో వేధస్సు అలా వచ్చింది ఇక్కడ కూడా అంతే మనసా మనోభ్యాం మనోభి తృతీయాభ్యక్తి మనసే మనోభ్యాం మనోభ్య చతుర్థీభ్యక్తి మనస మనోభ్యాం మనోభ్య పంచమీభ్యక్తి మనస మనసో మనసాం షష్ఠీభ్యక్తి మనసి మనసో మనస్సు సప్తమీభ్యక్తి ఏవం వయ పయ యశ తేజ నమ నమశబ్దం కూడా నమస్కారం అని చెప్తాం కదా అది కూడా లభిస్తుంది నక సకారాంతర ముసంగా నమశబ్ద నమస్కారము నమ నమసి నమాంసి హే నమ హే నమసి హే నాం హే నమాంసి నమ నమసి నమాంసి నమస నమోభ్యాం నమోభి నమసే నమోభ్యాం నమోభ్య నమస నమోభ్యాం నమోభ్య నమస నమసో నమసాం నమసి నమసో నమస్సు అలాగే యశశబ్దం కీర్తి సకారాంతరంశంలో యశశబ్ద కీర్తి మంచి పేరు యశ యశసి యశాంసి హే యశ హే యశసి హే యశాంసి యశ యశసి యశాంసి యశస యశోభ్యాం యశోభి యశసే యశోభ్యాం యశోభ్య యశ యశస యశోభ్యాం యశోభ్య యశస యశసో యశసాం యశసి యశసో యశస్సు ఉచ్చారణలో శేషాల్లో వైవిధ్యం కూడా గమనించారండి అది సంస్కృతం నేర్చుకునే వాళ్ళకు ప్రత్యేకంగా ఉండవలసిన లక్షణం సంస్కృతం పరిజ్ఞానం లేని వాళ్ళు ఎలా చెప్పినా పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళ సంస్కృతం వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది వాళ్ళకి సంస్కృత భాష ప్రాథమిక పరిజ్ఞానం ఉండదా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే తప్పులు పలకరు సంస్కృతం తెలిసిన వాళ్ళు అంతే ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇలాగే తేజశబ్దం కూడా సకారాంతరపంసంగా తేజశబ్ద తేజస్సు కాంతి తేజ తేజసి తేజాంసి హే తేజ హే తేజసి హే తేజాంసి తేజ తేజసి తేజాంసి స్పష్టమైన ఉచ్చారణ ఉండాలి శషసల వైవిధ్యం తెలియాలి మహాప్రాణాల వైవిధ్యం తెలియాలి ఖజఢ ధభ వైవిధ్యం తెలియాలి అప్పుడే సంస్కృత భాషా పరిజ్ఞానం మనకున్నట్టుగా ఇతరులకు తెలుస్తుంది ఇతరులకు తెలియడం కోసం కాదు కదా ఉభయతారకం అది తేజస తేజోభ్యాం తేజోభి తేజసే తేజోభ్యాం తేజోభ్య తేజస తేజోభ్యాం తేజోభ్య తేజస తేజసో తేజసాం తేజసి తేజసో తేజస్సు
ఇంకా పయ శబ్ద నీరు, పయ అంటే నీరు అని అర్థం, పాలు అని అర్థం ఉంది. పయ సకారాంత నపుంసంగో నపుంసంగ పయ శబ్ద నీరు పాలు రెండు అర్థాలున్నాయి. పయ పయసి పయాంసి ప్రథమ, హే పయ హే పయసి హే పయాంసి సంబోధన. పయ పయసి పయాంసి ద్వితీయ. పయస పయోభ్యాం పయోభి పయసే పయోభ్యాం పయోభ్య పయస పయోభ్యాం పయోభ్య పయస పయసో పయసాం పయసి పయసో పయస్సు అలా వస్తుంది. అలాగే వయ వయశ్శబ్దం సకారాంతర పుస్తకంగా వయశ్శబ్ద వయస్సు. కిం తవ వయ నీ వయస్సు ఎంత, కిం తవ వయ నీ వయస్సు ఏమిటి. అలాగ వయశ్శబ్దం వయ ఉపయోగిస్తుంటాం. నామ కిం తవ నామ అది ఉపయోగిస్తుంటాం. దైనందిన వ్యవహార సంభాషణల్లో ఇవి ఉపయోగిస్తుంటాం. సకారాంతర పుంసంగో వయశ్శబ్ద వయస్సు వయ వయసి వయాంసి ప్రథమవిభక్తి హే వయ హే వయసి హే వయాంసి సంబోధన. వయ వయసి వయాంసి ద్వితీయ. వయస వయోభ్యాం వయోభి తృతీయ. వయసే వయోభ్యాం వయోభ్య చతుర్థి. వయస వయసో వయస వయోభ్యాం వయోభ్య వయసే వయోభ్యాం వయోభ్య చతుర్థి. వయస వయోభ్యాం వయోభ్య పంచమి. వయస వయసో వయసాం షష్ఠి. వయసి వయసో వయస్సు సప్తమి. దీంతో మనకు సామాన్య శబ్దాలు అయిపోయాయండి. హలంతా సామాన్య శబ్దాలు అయిపోయాయి. ఇక్కడ కొన్ని జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రథమ నుంచి ప్రథమ పుస్తకంలో ఉన్న శబ్దాలు, ద్వితీయ పుస్తకంలో ఉన్న శబ్దాలు, ఇప్పుడు తృతీయలో ఉన్న శబ్దాలు మనం అన్నాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నవన్నీ కూడా సామాన్య శబ్దములు. శబ్దాలు రెండు రకాలు, సామాన్య శబ్దాలు విశేష శబ్దాలు. మళ్ళీ ప్రతి దాంట్లో కూడా పుంలింగ స్త్రీలింగ నపుంసకాలు ఉంటాయి. మళ్ళీ అవి కూడా అజంతాలు హలంతాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇప్పటివరకు మనం తెలుసుకున్నవి అజంత పుంలింగ సాధారణ శబ్దాలు, అజంత స్త్రీలింగ సాధారణ శబ్దాలు, అజంత నపుంసకంగ సాధారణ శబ్దాలు, అలాగే హలంత పుంలింగ సాధారణ శబ్దాలు, హలంత స్త్రీలింగ సాధారణ శబ్దాలు, హలంత నపుంసకంగ సాధారణ శబ్దాలు, సర్వనామ శబ్దాలు పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగ ఇవన్నీ మనం అధ్యయనం చేసాం. వీటిలో రానివి ఏవైనా ఉంటే మనం తర్వాత శబ్దమంజరి అనే ప్రత్యేకంగా పుస్తకం ఉంది, అది దాంట్లో మనం కొన్ని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడి నుంచి మనకు రాబడి కార్యక్రమం మనకి ఏంటంటే అజంత పుంలింగ విశేష శబ్దాలు. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా విశేష శబ్దాలు. ఈ విశేష శబ్దాలు కూడా అజంత పుంలింగ, అజంత స్త్రీలింగ, అజంత నపుంసకలింగ, అలాగే హలంత పుంలింగ, హలంత స్త్రీలింగ, హలంత నపుంసకలింగ ఇవన్నీ కూడా విశేష శబ్దాలు. మనకు అనంతర ప్రకరణలో వస్తాయి. ఇదంతా మనం అనంతర విభాగంలో చెప్పుకుందాం. శబ్దాలకు ప్రాధాన్యం ఇవ్వాలండి. మరోసారి నేను మనవి చేస్తున్నాను, శబ్దాలు ధాతువులు ఎంత బాగా వస్తే మనకు అంత స్పష్టమైనటువంటి నిర్దిష్టమైన నిర్దుష్టమైన వాక్య ప్రయోగం వస్తుంది. పదప్రయోగం వాక్య ప్రయోగం నిర్దిష్టంగా నిర్దిష్టంగా ఉండాలి అంటే తప్పనిసరిగా శబ్దాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. శబ్దాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఏ శబ్దరూపం ఎలా ఉంటుందో తెలియక గందరగోళంగా ఉంటుంది, ఎలా ఉపయోగించాలో తెలియదు. ఇప్పుడు ఏదో సంస్కృత సంభాషణ మాట్లాడుకుంటాం, కిం తవ నామ మమ నామ చెప్తుంటారు, కిం తవ వయ కుత్ర త్వం పఠసి కుస్మ కస్మాత్ ఆగత కుత్ర వససి ఇలాంటివి చెప్తుంటాం. ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఈ రఘువంశ మహాకావ్యం, అలాగే రామాయణం, వాల్మీకి రామాయణం, వ్యాసభారతం ఇలాంటివి మనం చూసినప్పుడు అక్కడ విశేష ప్రయోగాలు కనిపిస్తుంటాయి కొన్ని. ఆ విశేష ప్రయోగాలు ఎలా తెలుస్తాయంటే ఈ శబ్దాలు తెలుసుకోవడం వల్లనే. శబ్దాలు బాగా తెలిస్తే ఆ విశేష ప్రయోగాలు కూడా తెలుస్తాయి. అప్పుడు మనకు అర్థం సమగ్రంగా తెలుస్తుంది. మరి మంత్రాలు ఉన్నాయి, అనేక విశేషమైన మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలలో కూడా మనకు ఈ శబ్దాలే ఉంటాయి. సంస్కృత భాష అంటే శబ్దాలే కదా. శబ్దాలు ధాతువులు లేకుండా సంస్కృత భాష ఎలా వచ్చింది? అంటే శబ్దాలు ధాతువులు చాలా చాలా ముఖ్యమైనవి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతసేపు శబ్దాలకు ఇంత అవకాశం ఇంత సమయం ఎందుకు ఉపయోగిస్తున్నారు అని వినియోగిస్తున్నారు అనుకోకూడదు. శబ్దాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తే అంత మంచిది. అలాగే ధాతువులు కూడా, శబ్దాలు ధాతువులు మనకు ప్రాణాలు లాంటివి. ఇంకా అనంతర విభాగంలో శ్వహ కార్యక్రమే అజంత పుంలింగ, అజంత స్త్రీలింగ, అజంత నపుంసకలింగ, తథైవ హలంత పుంలింగ, హలంత స్త్రీలింగ, హలంత నపుంసకలింగ విశేష శబ్దాధ్యయనం
శ్వః కార్యక్రమే కరవామహై. పునర్మిలామః ఆగామి కార్యక్రమే.